వెరీ గుడ్ వెరీ గుడ్, బయలుదేరారా? రండండి, మీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను, త్వరగా వచ్చేయండి. ఏంటి ఇంకా కాలేదా సర్దడం? అయిపోవచ్చిందమ్మా. అయ్యో గోపాల్, అమ్మా ఏం చేస్తున్నావు? అయిపోవచ్చిందమ్మా. ఏంటి అయిపోవచ్చింది? అవతల ఆడపిల్లి వాళ్ళు బయలుదేరారు కూడా, ఇంకాసేపట్లో ఇక్కడ ఉంటారు కూడా. వాళ్ళు వచ్చే లోపల అయిపోతుందిలేమ్మా. ఏమైపోతుందో ఏంటో నానాజీ. తీరా వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత ఒకసారి లేవండి, ఒకసారి అటు జరగండి, ఒకసారి ఇటు జరగండి అంటే బాగోదు వాసంతి. అలాంటి పనులన్నీ మీ వాసంతమ్మే చేస్తుంది. కావాలంటే తొందరగా చేయమని ఆవిడ చెప్పండమ్మా. నేనా? నేనెందుకు అలాంటి పని చేస్తాను? చేస్తే గీస్తే అలాంటి పనులు నువ్వే చేస్తావు. నేనేం చేశానే? నేనేం చేశాను? నేనెప్పుడు చేశాను? ఏం చేస్తావో ఏం చేస్తున్నావో నాకేం తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. నీకిష్టం వచ్చినప్పుడు వెళ్తావు, నీకిష్టం వచ్చినప్పుడు వస్తావు. ఎక్కడికెళ్ళావు అంటే చెప్పవు, ఎప్పుడొస్తావో కూడా చెప్పవు. ఏంటే అన్ని పిల్లలకి చెప్పే చేయాలా? అవును చెప్పే చెయ్యాలి. ఏంటే నీకు చెప్పేది? ఏంటే రెచ్చిపోకు, ఎక్కువగా రెచ్చిపోకు. నా చేతిలో మొహం పగల కొడతానా? నువ్వు అసలు చెప్పకుండా చూసారమ్మా. ఏంట్రా మీ గోళ? ఈ మధ్య మీ ఇద్దరి గోళ ఎక్కువైందని నాకు తెలిసింది. సందు దొరికితే చాలు ఓ అని పోట్లాడేసుకుంటున్నారు. శ్యామ్ బాబుకి పెళ్ళవ్వనివ్వండి, మీ ఇద్దరు సంగతి చెప్తాను. ముందు పని చూడండి. కానివ్వండి. కానీ చెప్పారు కదా అమ్మా. అదిగో శ్యామ్ వచ్చేస్తున్నాడు. శ్యామ్ అయిపోయిందిరా, అన్ని ఏర్పాట్లు అయిపోయి, 10 నిమిషాల్లో అన్ని సిద్ధిస్తాం. వాళ్ళు రాగానే కార్యక్రమం మొదలు పెట్టడమే. శ్యామ్ బాబు, బయట ఏమైనా వర్షం పడుతుందా? లేదే. మరి తల ఎందుకు తడిచిపోయింది బాబు? ఓ అదా, ఇప్పుడే తలస్నానం చేశానులే. తలస్నానం చేస్తే తుడుచుకోకుండా బయటికి ఎక్కడికి వెళ్ళారు బాబు? శ్యామ్ బాబు, మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పు బాబు. ఎండకి ఎండిపోతుంది కదా, తుడుచుకునే పని తప్పుతుంది కదా అని బయటికి వెళ్ళి నిలబడ్డా. అంతేనా? ఇంకేదైనా పని మీద బయటికి వెళ్ళి ఉంటారా? అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. పంతులు గారు నమస్కారం. బాబు నమస్కారం. ఏంటి పెళ్లి కొడుకు ఇంకా ఇలానే ఉన్నాడు? తొందరగా రెడీ అవ్వు బాబు. వెళ్ళరా, త్వరగా రెడీ అయ్యరా. సరే అమ్మా. జాగ్రత్త నానా, త్వరగా వెళ్ళి. మీరేంట నన్ను చూస్తున్నారు? వెళ్ళి పనులు కానివ్వండి. అలాగే అమ్మా. అమ్మా నిశ్చితార్థానికి నేను పెట్టిన ఈ ముహూర్తం చాలా దివ్యమైన ముహూర్తం. ఆ ముహూర్తానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరి వేలికి ఒకరు ఉంగరం తొడుక్కున్నారనుకోండి, జీవితాంతం ఒకరు చుట్టూ మరొకరు ఉంగరంలా తిరుగుతూనే ఉంటారు. మరి ఆ ముహూర్తం దాటిందా? మరుక్షణం భయంకరమైన దుర్ముహూర్తం ఉంది. దానికి తోడు రాహుకాలం కూడా మొదలవుతుంది. ఆ రాహుకాలంలో భయంకరమైన ఆ దుర్ముహూర్తంలో గనక వేలికి ఉంగరం తొడిగితే మాత్రం ఆ జంట క్షణక్షణం నరకాన్ని చవిచూస్తారంటే నమ్మండి, ఆ భార్యాభర్తలు ప్రతిక్షణం ఒకరికొకరు తిట్టుకుంటూ అడపాదడపా కొట్టుకుంటూ కుదిరితే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ భయంకరంగా జీవితాన్ని గడుపుతారు. కాబట్టి నేను చెప్పేదేమిటంటే, కరెక్ట్గా నేను పెట్టిన ముహూర్తానికే అంగుళీక ధారణ కార్యక్రమం మొదలవ్వాలి. అలాగే పంతులు గారు, ముహూర్తం దాటకుండానే నిశ్చితార్థం పూర్తి చేసేద్దాం. సరేనమ్మా. వాసంతి. వస్తున్నానమ్మా. వాసంతి తొందరగా అందరికీ టిఫిన్ సంగతి చూడమ్మా, టిఫిన్ తినగానే కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. అలాగే అమ్మా. ఒక వెళ్ళు. రేరే అదేంట్రా? శ్యామ్, అచ్చు నిశ్చితార్థం పెళ్లి కొడుకులానే ఉన్నావురా, కానీ ఫిట్టింగ్ ఏంటంటే
ఇప్పుడు నిశ్చితార్థం జరగదు. కరెక్ట్గా